తిరుమలలో నెయ్యి వివాదంపై మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏఆర్ డైరీ సప్లై చేసిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్టు తేలిందని అధికార పక్షం అంటోంది. టీటీడీ ఈవో నెయ్యి కల్తీ జరిగిందని తేల్చి చెప్పారు. ఇటు వైసీపీ మాత్రం ఇదంతా కట్టుకథ అంటోంది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ వివాదమని తెరపైకి తెచ్చారంటోంది. వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీరా మొదలైన వాటిలో కూడా ఇది కలుపున్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను, మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది ఆవు నెయ్యికి, 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. తిరుపతి లడ్డు కరెక్ట్గా లేదు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, మేము టెస్ట్కి పంపించాం, టెస్ట్లు అన్నీ వచ్చినాయని చెప్పారు. రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం, అధికారులు కూడా పెట్టాం. దాంట్లో చాలా క్లారిటీగా ఉంది. అది ఆయన కంపడట్లేదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలయ పవిత్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇతర మతాల ప్రచారానికి, వ్యాప్తికి దోహదపడేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. సమగ్ర విచారణ తర్వాత నిజమైతే మాత్రం ఇది మామూలు తప్పు కాదు, ఒక క్షమించడాన్ని నేరం అవుతుంది, భగవంతుడి పట్ల చేసిన అపచారం అవుతుంది.